నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్యోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పటి విషయం, ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్తకు గండమా? అబ్బో, చాలా పెద్ద విషయం అండి. ఇవాళ చాలామందిని భయపెడుతున్న, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని బాధ పెడుతున్న విషయం ఇదే. వాస్తవంగా ఇది నిజమా, అబద్ధమా, ఏంటి? ఈ విషయం తెలుసుకోవాలి అంటే మొదలు ఈ ఆశ్లేష నక్షత్రం అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. నక్షత్రాల్లో ఉగ్ర నక్షత్రాలని కొన్ని ఉంటాయి. అందులో మూలా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఆరుద్ర నక్షత్రం, ఈ నక్షత్రాలన్నీ కూడా. ఆశ్లేష నక్షత్రము దేనికి గుర్తంటే గనక, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పము, పాము. విశేషంగా ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో సర్పాధిష్టాన దేవత కలిగినటువంటి నక్షత్రము కేవలం ఆశ్లేష నక్షత్రం మాత్రమే. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఆశ్లేష నక్షత్రం వారి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, దేన్ని తొందరగా మర్చిపోరు, కోపము కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, కోపము తమ చిన్ననాటి వయసులో ఎవడైనా పెన్సిల్ దొంగతనం చేసినా వాడు 30 ఏళ్ల తర్వాత ఫేస్బుక్లో ఎక్కడో కలిసి, బాగున్నావా, నేను నీ 5th క్లాస్ ఫ్రెండ్నంటే, ఇంతకు నా పెన్సిల్ తిరిగి ఇప్పుడు ఇస్తావురా అని అడుగుతుంది అనమాట. అంతగా జ్ఞాపక శక్తి ఉంటుంది, కోపం అంతగా ఉంటుంది, దాన్ని మర్చిపోరు. క్షమించడం అనేది ఆశ్లేష నక్షత్రం వారికి ఉండదు. అది కాకుండా ఆశ్లేష నక్షత్రం వారికి మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్, అనలైటిక్ బుద్ధి అనేది ఎలా ఉంటుంది అని అంటే, 1000 times ఫాస్ట్గా రన్ అవుతుంది. క్యాలిక్యులేటర్ లాగా వాళ్ళది ఫాస్ట్ రన్ అవుతుంది. అందుకోసం పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ ఆశ్లేష నక్షత్రం వారే ఉంటారు. ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మొత్తం అమ్మాయిలందరూ, అడ్మినిస్ట్రేషను అండ్ ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారందరూ ఆశ్లేష నక్షత్రంలో ఉంటారు. వీళ్ళు మొండి పట్టు, వాళ్ళు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటారు, ఇంకోళ్ళ మాట వినరు. ఇది ఆశ్లేష నక్షత్రం లక్షణం. ఎలాగంటే, వాళ్ళొక సిద్ధాంతం నమ్ముకొని ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని ముందుకెడతారు. ఉదాహరణకు పురుషుల్లో కనుక చూస్తే కనుక, ఎన్టీఆర్ గారు ఆశ్లేష నక్షత్రమే, కేసీఆర్ గారు ఆశ్లేష నక్షత్రమే, ఆయన క్యాబినెట్లో మా శిష్యుడే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆశ్లేష నక్షత్రమే. వీళ్ళందరి క్యారెక్టరిస్టిక్స్ ఆల్మోస్ట్ ఒకటే తీరు, ఎవరి మాట వినరు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది ధర్మం వైపు, మంచి వైపు వెళితే కనుక చాలా మంచిది. ఇలాంటి వ్యక్తిత్వము ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇదే వ్యక్తిత్వము సోషల్ లైఫ్లో ఉపయోగించకూడదు, కర్తవ్యంలో, పనిలో ఉపయోగించాలి. అంటే వర్కింగ్ ఎథిక్స్లో ఉపయోగించుకోవాలి ఇది. ఎలాగంటే, మీరు ఆఫీస్లో, మీ ఆఫీస్లో ఉన్నటువంటి మీ వర్కర్స్ తోటి, అంటే మీ కింది స్థాయి పనివాళ్లతోటి మీరు ఉన్నట్టుగా, మీరు ఇంట్లో వచ్చి మీ కుటుంబ సభ్యులతో ఉంటే ఎలా ఉంటుంది? వర్కర్స్ కాబట్టి పడతారు. ఎందుకోసం? మా బాస్ లక్ష్యం ఏంటి, టార్గెట్ ఏంటి, పని పూర్తి అవ్వాలి కాబట్టి ఆయన అంటాడు. ఓ 4 జోకులు వేసుకుంటారు, వదిలేస్తారు, తర్వాత పని చేస్తారు, ఆఖరికి పని జరుగుతుంది, మళ్ళీ అందరు కలిసి సరదాగా పార్టీలు చేసుకుంటారు, సెటర్లు వేసుకుంటారు, అయిపోతుంది. ఎందుకోసం? అక్కడ వాళ్ళకి ఎక్కువ సంబంధం లేదు, అక్కడ ఉద్యోగ సంబంధం మాత్రమే. కానీ సోషల్ లైఫ్లో, కుటుంబ జీవనంలో ఆ వ్యక్తిత్వం అనేది పనికిరాదు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉంటే ఏం జరుగుతుందని అంటే, కుటుంబంలో విచ్ఛిన్నం అవుతాయి, కుటుంబంలో కోపం పనికిరాదు. తన వాళ్ళ మీదే తాను కోపంకి వస్తే ఇంకే ఉందండి, మీరు ఇంత కష్టపడి ఇంత చేసి ఏం ప్రయోజనం లేదు కదా. కాబట్టి తన వాళ్ళ మీద కోపం రావడము, తన వాళ్ళు చేసిన తప్పుల్ని గుర్తు చేసుకోవడం అనేది తప్పు. ఇది ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిలు ఈ తప్పుల్ని చేయకుండా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో అమ్మాయి పుట్టిందనగానే భయపడకండి, వివాహం చేసుకోవడానికి కూడా సందేహించకండి. ఎందుకోసమంటే, అత్తకి పోరు, కోడలు ఇంత తెలివిమంతురాలు, ఏ కోడలికి ఇంత కోపం ఉండి మాటకు మాట అన్నదండి, ఇంకేంటి అత్తగారి గుండె పగిలిపోతుంది, అది తప్పది. దీనికి కౌన్సిలింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఇవన్నీ కూడా న్యాచురల్ క్వాలిటీస్. ఇవి మీరు పిల్లని చేసుకునేటప్పుడు కూడా అత్తగారు ఆలోచించాలి, ఓహో ఆశ్లేష నక్షత్రం పుట్టింది కాబట్టి ఈ అమ్మాయికి జన్మతః ప్రాకృతికంగా ఇలాంటి లక్షణాలు ఉంటాయి,
ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్ ఋషిపుంగవులే గ్రంథాలలో చెప్పారు. కాబట్టి మా కోడలి కాస్త కోపం ఎక్కువనే, పాల పొంగులాగానే ఆ కోపం ఉంటుంది, కానీ ఎప్పటికీ ఉండదు. ఆ కోపం వచ్చినప్పుడు కాస్త నవ్వుతూ ఆహా ఆహా అంటుందా అని చెప్పి తర్వాతని తన కూతురుని ఎలాగైతే దగ్గర తీసుకుంటుందో, అత్తగారు కూడా కోడల్ని కూతురుగా దగ్గర తీసుకుంటే సమస్యనే ఉండదు. కాబట్టి ఇంతే, ఇక్కడ చిన్నగా ఒక చిన్న దారం అంత గ్యాప్ అంతే. ఆ గ్యాప్ని తెలుసుకోకుండా అత్త కోడలు గొడవ పెట్టుకొని, ఇప్పుడు ఆ అత్తగారు ఒకవేళ ఆశ్లేష నక్షత్రం అయింది అనుకోండి, ఆమెకి అత్తగండవి కదా కోడలతోటి. ఇలా ఆశ్లేష నక్షత్రం ఉన్న అమ్మాయిలందరినీ కూడా అత్తగండమని పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రపంచం ఎటుపోతుంది? కాబట్టి ఇంతేనండి, ఈ విచక్షణ అనేది జనాలు కోల్పోతున్నారు. కేవలం చెప్పిన మాటను పట్టుకుంటున్నారు అంతే. పూర్వము వివాహం చెయ్యాలి అన్నా ఎంత పద్ధతి అండి, మన భారతీయ సంప్రదాయం ఎంత పద్ధతి అంటే, రామాయణం వినాలి, భాగవతం వినాలి, అమ్మాయికి పెళ్లికి ముందు చక్కగా ఇవన్నీ కూడా పురాణ ధర్మశాస్త్రాలు వినాలి, విని ఒక విచక్షణ తెచ్చుకోవాలి. ఎవరితో ఎలా మసరాలి, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, కోపం అంటే అర్థమేంటి, అత్తగారితో ఎలా ఉండాలి, అమ్మతో ఎలా ఉండాలి, భావమరుదులతో ఎలా ఉండాలి, అన్నగారితో ఎలా ఉండాలి, ఒక్కొరితోటి ఒక్కొక్క ధర్మంలో ఉండాలి. ప్రతి మనిషి అందరితో ఒక్క విధంగా ఉండొద్దు, అది ఉండడం కష్టం, అది అలా ఉండకూడదు కూడా. వ్యక్తిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది, మాట మారుతూ ఉండాలి, మాటలో పిచ్చి మారుతూ ఉండాలి. కాబట్టి ఉదాహరణ చూడండి, ఇప్పుడు నేను కెమెరా ముందు ఇంత బాగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంత స్పష్టమైన స్వచ్ఛమైన భాషలో మాట్లాడుతున్నాను. అదే సాధారణంగా నా మిత్రులతో మాట్లాడేటప్పుడు నేను ఇలా మాట్లాడతాను మాట్లాడను. కాబట్టి సందర్భానికి అనుగుణంగా వ్యక్తి, వ్యక్తిత్వ ధర్మం మారుతూ ఉంటుంది. కాబట్టి నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు సరైన జ్యోతిషాస్త్ర పండితుని సంప్రదించి జాతక విశ్లేషణ చేసుకొని కుటుంబ సభ్యులంతా కూర్చొని ఆ యొక్క ఆచారాల వారిని కనుక్కొని, మరి అయ్యగారు ఇది ఇలా ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా జరగొచ్చా, మరి ఏం చెయ్యాలి, మేము ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చుకొని మీరు ముందుకు వెళ్ళారనుకోండి, అసలు కలహాలు అనేటివి ఉండవు కుటుంబం లోపల. ఈ గండాలు అనేటివి కలహంతో వస్తాయి తప్ప దేంతో రావు. మౌనైన కలహం నాస్తి అన్నారు, మౌనంగా ఉంటే కలహమే ఉండదు. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టడము, అత్తగండం అనేది ముమ్మాటికి తప్పు. సరి అయిన అవగాహన లేకపోవడము, సరి అయిన విచక్షణ లేకపోవడమే దీనికి కారణాలు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆడవాళ్లలో అత్యంత జ్ఞానవంతులు, ఉన్నత స్థానం లోపల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్లేష నక్షత్రం ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా ఆశ్లేష నక్షత్రం ఉన్నారు. కాబట్టి అలా మీరు ఊరికే తీసి పడేయకూడదు, అన్నీ మంచివే. ఔషధము కాని వృక్షం అంటూ లేదు, అలా తెలివి లేని అమ్మాయి అంటూ ఉండదు. స్త్రీలందరూ కూడా అమ్మవారి స్వరూపమే. కాబట్టి ఆ శక్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలని విచక్షణ సంపాదించుకుంటే చాలు. అందరి దగ్గర బాణం ఉంది, ధనస్సు ఉంది, కానీ గురి లేదు. గురి వచ్చిందా, ప్రపంచం మీ చేతిలో ఉంటుంది. ఇది మీరు ఆలోచించారంటే, ఆశ్లేష నక్షత్రం కోడల్ని కావాలని చెప్పి వెతుక్కుంటూ తిరుగుతారు ఇది. కాబట్టి ఆశ్లేష నక్షత్రం కుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడము ఏమాత్రం నష్టం లేదు. మంచి శాస్త్ర పండితుడిని సంప్రదించి సరైన అవగాహన కలిగించుకొని వివాహం చేసుకుంటే కనుక చాలా మంచిది. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.